2022 మార్చి నెల మకర రాశి ఫలితాలు. మకర రాశి వాళ్ళకి బుధ గురువులు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు, కేతు బాగున్నాడు. ఈ గ్రహాలు, నాలుగు గ్రహాలు బాగున్నాయి. బుధుడు బాగుండటం వల్ల వ్యాపారం బాగుంటుంది, గురువు బాగుండటం వల్ల విద్య బాగుంటుంది, శుక్రుడు బాగుండటం వల్ల భార్యాభర్తలు అనుకూలత బాగుంటుంది, కేతువు బాగుండటం వల్ల మంచి దైవభక్తి జ్ఞానం కలుగుతుంది, చాలా రకాలుగా బాగుంది. ఎందుకు లేదని చెప్పాలి, 180 వంతులు లాభంగా కనబడుతోంది. కానీ మరి గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే పడున్నాయి, కాబట్టి జాగ్రత్త అవసరం. అజాగ్రత్త మాత్రం ఉండకూడదు. రాహుకేతువుల యొక్క స్వభావం ఏంటంటే సూర్యభగవానునే వేధించారు రాహుకేతువులు. కాబట్టి సూర్యగ్రహణం అంటున్నాం. ఆ గ్రహణం వచ్చిందంటే ఒక సెకండ్ కనుక భూమి మీద సూర్య కిరణాలు కనుక పడకపోతే ఎంత సమస్య. మరి ఈ మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎక్కడ పొరపాటు అనేది జాగ్రత్త లేకుండా జాగ్రత్తగా సంచరించాలి. జాగ్రత్తగా సంచరిస్తే విద్యార్థులకు విద్య బాగుంటుంది, వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది, శుక్రుడు కళాకారులు బాగుంటుంది. ఎక్కడ చాలా జాగ్రత్త, మంచిగా ఉండాలి. అవతల వాడు తిట్టేవాడైనా కూడా ఓర్పు అవసరం. నాలుగు సార్లు తిట్టా కూడా నన్ను కాదులే అన్నట్టుగా ఉంటే మాత్రం తిరుగులేదు. నాలుగు సార్లు మాకు రోషన్ రావడం కోసం అవతల వాడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎట్లా ఉంటుందంటే పక్కన కూర్చొని పుల్లబెట్టి పొడుస్తూ ఉంటాడు. పుల్లబెట్టి పొడుస్తుంటే తప్పించుకుని వదిలిపోతే బలాలే, ఏదైనా పుల్లబెట్టి పొడుస్తామని తిరగబట్టం కాదు. మనం బాగుండాలి అనుకుంటే దుర్మార్గుడిని చూసి దూరంగా తొలగమని శాస్త్రం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కడ పొరపాటు లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి ఏలినాడు శని, ఈ శనిలో మకర రాశిలో జన్మంలో ఉన్నాడు శని. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన జన్మం ధనక్షయం. అంటే బతకడం కూడా కష్టం అనిపిస్తుంది, కాదు మనం బతకలేని చచ్చిపోదాం అనిపిస్తుంది. కానీ ఈ సమయం నుంచి ఈ రాశి వారు తప్పించుకోవచ్చు. కారణం ఏంటంటే మకర రాశికి అధిపతి శని నాడు. అంటే మకరం శని యొక్క స్వక్షేత్రం తన ఇల్లు. ఎవరైనా తన ఇంటిని తన పట్టుకొచ్చుకుంటాడా, ఏదో బాగుండకపోతే బాగు చేసుకుంటాడు, నివాస యోగ్యంగా చేసుకుంటాడు. ఏమి కాకుండా మొత్తం కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే దాంట్లో ఉండకుండా బయటకెళ్తాడు. ఏమాత్రం బాగు చేసుకుంటే ఇల్లు నిలబడుతుంది అనుకుంటే వాడు ఎవరైనా సరే ఇల్లును మాత్రం చెడగొట్టుకోడు. కాబట్టి జన్మంలో శని చాలా వరకు బాధలు ఎక్కువ అంటారు. కానీ ఈ మకర రాశికి శని అధిపతి కాబట్టి మకర రాశిలో ఉన్నటువంటి శని మకర కుంభాలు మాత్రం శని ఇబ్బంది పెట్టడం. కాబట్టి ఈ మకర రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు, తర్వాత కుంభరాశికి వస్తాడు. ఈ శని వల్ల ఈ మకర రాశి వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్పాలి. తర్వాత వ్యాపారం బాగుంటుంది, విద్యార్థులు అయితే విద్య బాగుంటుంది, తర్వాత కళాకారులు అయితే కళలు బాగుంటాయి, తర్వాత ఈ కళకు సంబంధించిన ఆభరణాలు కానీ బంగారు వస్తువులు కానీ గుడ్డలు కానీ ఇటువంటివి చేసే వ్యాపారస్తులందరికీ బాగుంటుంది. కళత్వ స్థానం శుక్రుడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి భార్య చాలా అనుకూలవతిగా ఉంటుంది, అన్ని రకాలుగా చాలా బాగుంది. తర్వాత పాత బాకీలు ఉంటే మీకు వస్తాయి, మీకు రావాల్సిన బాకీలు ఉంటే వస్తాయి, మీరు తీర్చాల్సిన బాకీలు తీర్చగలుగుతారు. ఈ సమయం చాలా విశేషంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. కానీ ఈ రాశిలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకుంటే బాగా ర్యాంకు సంపాదించడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులు బుధుడు బాగున్నాడు కాబట్టి ఎటువంటి అజాగ్రత్త బద్ధకం లేకుండా ఉంటే వ్యాపారంలో బాగా సంపాదించవచ్చు. కానీ రవి బాగుండలేదు కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా రావాల్సి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే వైద్యం చేయించుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళకి కుజుడు, రవి, రాహువు
ఈ మూడు గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి రవికి గోధుమలు, కుజుడు కందులు, తర్వాత రాహువుకి మినువులు, శనికి నలనువులు దానం ఇవ్వటం, రాహువు రవి కుజుడు శని ఈ గ్రహాలకి జపాలు చేయించుకోవటం, హోమాలు చేయించుకుంటే బాగా అధికంగా లాభించే లక్షణాలు ఉన్నాయి. ఈ కేతువు కూడా ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి మంచి జ్ఞానం కలుగుతుంది. చాలా యుక్తిగా మంచిగా సమాధానం చెప్పి వ్యాపారం బాగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మంచి టైముని సద్వినియోగం చేసుకోవాలంటే రవికి 6,000, కుజుడికి 7,000, శనికి 12,000, రాహుకి 18,000 జపం చేయించుకొని మినువులు, గోధుమలు, కందులు, నల్ల నువ్వులు ఇవి దానం ఇస్తే మీకంటూ ఎదురుంటూ ఉండదు, చాలా అభివృద్ధి సాధిస్తారు. మీరు ఎప్పటి నుంచో ఏదో ఒక తీరను కోరిక ఉండేట్లయితే ఈ గ్రహాలకి ఈ రకమైన శాంతులు చేసుకుంటే మీ కోరికలు తీరుతాయి. తర్వాత ఇంకా మీ జన్మలగ్నరీత్యా ఉన్న దోషాలను చూపించుకొని శాంతి చేసుకుంటే చాలా మంచిది. మకర కుంభాలకి శని అధిపతి, మకర రాశికి అధిపతి శని ఉన్నాడు కాబట్టి శని చాలా మంచివాడు. ఈ శని యొక్క స్వభావం ఏంటంటే మనం తెలిసి కనుక తప్పు చేస్తే మాత్రం శిక్షిస్తాడు. ఎందుకంటే మనం చుట్టం అనుకోండి, బాగా స్నేహితుడు అనుకోండి, లేకపోతే తమ్ముడు అనుకోండి, అన్న అనుకోండి, ఏ ఆధారం లేకుండా అప్పించారంటే కొడతారు. నలుగురిలో పెట్టి గొప్పగా ఉన్నవారు అంటే అసలు నేను దిగని తీసుకోలేదు అంటాడు, సాక్షి చూపించమంటాడు. అంటే నువ్వు డబ్బులు ఇచ్చి కూడా అబద్ధపడిన వాడి అవుతావు. అంటే శని యొక్క స్వభావం ఏంటంటే మనం తప్పు చేస్తే మన తప్పుని మనకు తెలియపరుస్తాడు. చూసేవాడు కూడా ఏమయ్యా, ఏం ఆధారం లేకుండా ఎందుకు అప్పించామంటాడు. కనీసం ప్రోనోటన ఉండాలి, తాకట్టన్నా ఉండాలి, వస్తువన్నా ఉండాలి, కనీసం చెక్ అన్నా ఉండాలి. ఏది లేకుండా అప్పిస్తే ఏం ఆధారం చూపిస్తావు ఇచ్చినట్లంటాడు. తర్వాత ఈ శని యొక్క ప్రభావం ఏంటంటే జన్మంలో శని, ఏనాడు శని స్నానం చేసేప్పుడు గుడ్డ సరిగ్గా తడవకపోతే శని పడతాడు. గుడ్డ మీద నిప్పురవ్వబడి కాల్చే గుడ్డ కట్టుకుంటే శని పడతాడు. తర్వాత వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా చిరిగి కొను పడుతుంది, ఆ చిరిగి కూడిన గుడ్డ మళ్ళీ కట్టుకుంటే శని పడతాడు. అంటే నిన్ను ఇబ్బంది పెట్టబోతున్నాను అని ముందు శని మీకు తెలియపరుస్తున్నాడు. ఇటువంటి పొరపాటు చేయకూడదు. తర్వాత ఒంటి మీద గుడ్డ లేకుండా స్నానం చేయకూడదు. వేడగాని వేళల్లో భోజనం చేయటం కానీ, వేడగాని వేళల్లో నిద్రపోవటం కానీ ఇట్లాంటి పొరపాటు పనులు చేయకూడదు. ఈ మకర రాశి వాళ్ళు ఏళ్ళని శని కానీ శని మీద చేసేవాడే కానీ మీరు ఎక్కడ తప్పు చేసినా మాత్రం శని మిమ్మల్ని వేధిస్తాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే మంచి లాభిస్తారు, మంచి లాభాలు పొందుతారు.